ప్రైజ్ ద లార్డ్. ఈదన భాగము యెషయా గ్రంథము 43:5. యెషయా గ్రంథము 43:5. భయపడకము, నేను నీకు తోడే ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చేదను. ప్రభు వాక్యము దీవించునుగాక. ఈదన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. కనుక మన జీవితంలో అన్నింటిలో కూడా దేవుడు మనతో ఉండాలని ఆశపడుతున్నాడు. నిజంగా దేవుడు మనకు తోడైనప్పుడు ఎన్నో రకాల ఆశీర్వాదాలు, దీవెనలు మనం చూస్తాం. కానీ మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు మనతో ఉండాలి. దావీదు నుంచి రాయబడింది, దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనితో కూడా ఉండి అతను కాపాడుచుండెను అని మనం చదువుతాం. కాబట్టి ఈ దినము దేవుడు తోడైంటే మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, దేవుని వాక్యం నుంచి ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాం. దానిలో మొట్టమొదటిది దేవుడు తోడైంటే జరిగే మొదటి మేలు చూడండి. ఆదికాండము 26:3. ఆదికాండం 26:3. ఈ దేశమందు పరవాసై ఉండము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. మొట్టమొదటి విషయం మనం గమనించినప్పుడు దేవుడు ఇస్సాకుతో చెప్తున్నమాట, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. మొదటి విషయం మనం చూసినప్పుడు దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనం అన్ని విషయాల్లో ఆశీర్వాదం పొందేవారు ఉంటాం. వాస్తవానికి మనం శాపగ్రస్తులము, ఎందుకంటే గలతీ 3:12 రాయబడింది. మరి ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహం పొందిన ఆశీర్వచనము అన్యజన్యమైన మన కలుటకై క్రీస్తు మన కోసం శాపమై మనం ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందుని గురించి రాయబడింది ఏమనగా, మురాని మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. అలా యేసుప్రభు వారి యొక్క శిలువ మరణం ద్వారా మన యొక్క శాపము ఆశీర్వాదంగా మార్చబడింది. కాబట్టి మొట్టమొదటి విషయము, దేవుడు మనకు తోడేమన్నప్పుడు మనము ఆశీర్వదించబడేవారుగా ఉంటాం, ఆశీర్వాదం పొందేవారుగా ఉంటాము. ఇది మొదటి విషయం. రెండవది మనం చూస్తాము, దేవుడు మనకు తోడేంటి రెండవ మేలు. ఆదికాండము 28:15. ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. రెండవదిగా ఈ మాట దేవుడు యాకోబుతో సెలవిస్తూ ఉన్నాడు, నీ వెళ్ళేటువంటి స్థలమంతట్లో నీకు తోడయండి, నిన్ను కాపాడుచు. రెండవదిగా దేవుడు మనకు తోడయుంటే దేవుడు మనల్ని కాపాడుతాడు. మనం వెళ్ళే పరిస్థితులు అన్నింటిలో కూడా, వెళ్ళే మార్గం అంతట్లో కూడా దేవుడు మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి రెండవదిగా దేవుడు తోడయుండు ద్వారా ఈ లోకంలో మనము కాపాడబడతాం. అది ఏ పరిస్థితి అయినప్పుడు కూడా ఆయన మనల్ని తప్పించేవాడిగా ఉన్నాడు. అందుకే కీర్తన 91:14 రాయబడింది కదా, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతని తప్పించేదను. కాబట్టి రెండవదిగా దేవుడు తోడైండు ద్వారా మనము కాపాడబడతాము. రెండవది. మూడవది చూడండి, ఆదికాండము 39 మనం గమనించండి. 3:39. యెహోవా అతనికి తోడై ఉండేదని, అతడు చేసినదంతయు అతని చేతులు యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు. ఇది యోసేపు నుంచి రాయబడింది, యెహోవా యోసేపునకు తోడైండను కనుక అతడు చేసినదంతా కూడా అతని చేతి పనులు సఫలమవటము ఒక అన్యుడైన యజమాని పోతిఫర్ చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మూడో విషయం మనం గమనించినప్పుడు దేవుడు తోడైండు ద్వారా మనకు సఫలత ఉంటుంది, సక్సెస్ఫుల్ లైఫ్. కనుక విజయవంతమైన జీవితం మనం జీవించగలం. మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మనకి మరి దాన్ని సక్సెస్ఫుల్గా సఫలత చేసేవాడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు నుంచి రాయబడింది, యెహోవా అతని చేతులు సఫలము చేసాను. ఏ పని చేసినప్పటికీ కూడా అది సఫలమవుతుంది. కారణం ఏంటంటే యెహోవా యేసేపునకు తోడై ఉండను. ఇది 3 రాయబడింది అన్నమాట, 5వ వచనంలో కూడా రాయబడింది కదా. కనుక యెహోవా అతనికి 2వ వచనం, యెహోవా యేసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు. తర్వాత మనం గమని 23వ వచనం, 39:23, యెహోవా అతనికి తోడై ఉండెను కనుక. 3 రాయబడింది. కానీ ఒక మాట మనం చెప్పాలంటే యోసేపు మరి ఏ పని చేసినప్పుడు కూడా వాటిలో సఫలత సాధించాడు. కారణం ఏంటంటే
మరి యెహోవా తోడై ఉన్నాడు. ఆ దేశమంతటి కూడా ఏలీకా ప్రభువుగా చేయబడతాడు. అది దేవుడు తోడైండు జరిగినటువంటి అద్భుతం. కాబట్టి మూడవదిగా దేవుడు తోడైండు ద్వారా మన జీవితాలు మనం సఫలత పొందగలం. మొదటిగా దేవుడు తోడైంటే దేవుని ఆశీర్వాదం పొందుతాము. రెండోది దేవుడు తోడైంటే దేవుని యొక్క కాపుదల మనం అనుభవిస్తాము. మూడవదిగా దేవుడు తోడైంటే మన జీవితాల్లో మరి సఫలత మనం పొందేవారు ఉంటాం. మూడో ఇక నాలుగో విషయం మనం చూస్తాము. ద్వితీయోపదేశకాండము రెండో అధ్యాయము 7వ వచనములో 4వ సంగతి మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము గమనించే 2వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఇక నాలుగో విషయం మనం గమనిస్తే కనుక అరణ్యములో 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు పోషించాడు. 40 సంవత్సరాల యాత్రలో లక్షల మందికి ఆహారం ఎలాగూ, భోజనం ఎలాగూ, పానం ఎలాగూ గమనించామంటే దేవదూతలు లేనటువంటి ఆహారం మన్నాను కురిపించాడు, బండలోంచి నీళ్లు రప్పించాడు, పూర్యాలను పంపించాడు మాంసం కావాలంటే. అలాగే దేవుడు అద్భుతాలు చేశాడు. ఎందుకంటాడు, నీ దేవుడని యెహోవా నీకు తోడై అన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఎక్కడ? అరణ్యములో. కాబట్టి దేవుడు అలాంటి వాడు. అరణ్యములో నీటి బొగ్గులు పుట్టించగలడు. కాబట్టి నాలుగు విషయము దేవుడు మనకు తోడైండు ద్వారా మనకేమీ తక్కువ కాదు. అందుకే యేసురావు వారు కూడా శిష్యులు పంపించినప్పుడు లోకాసువార్త 2వ అధ్యాయంలో మిమ్మల్ని పంపిస్తున్నాను, మీకేమైనా తక్కువ అయిందంటే వాళ్ళు ఏమంటారు, మాకేమీ తక్కువ కాలేదు. కాబట్టి నాలుగవది దేవుడు తోడైండు ద్వారా మనకు కలిమి ఉండదు, లేమి ఉండదు, కలిమితో ఉంటాం, సమృద్ధితో ఉంటాము, ఏమీ తక్కువ కాదు. ఇది నాలుగో విషయం. ఇక ఐదో విషయం మనం గమనించామంటే యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడేయకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈ మాట దేవుడు మరి యెహోషువకు సెలవిస్తూ ఉన్నాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు కనాను చేరవలసిన వారికి ఉంటున్నారు. దేవుడే చెప్తున్నాడు, నేను నీ మోషేకు తోడై అంటాను, నీకు తోడై అంటాను, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడవద్దు, జడియవద్దు, కనుక నేను నీతో ఉన్నా, నీకు తోడై ఉన్నాను. కాబట్టి ఐదో విషయం మనం గమనించినప్పుడు దేవుడు మనకు తోడైనప్పుడు మనం భయపడం. కనుక రకరకాల జనములను, 7 రకాల శత్రు సైన్యాలను వెళ్ళగొట్టడానికి యెహోషువ చేసిన యుద్ధాలు మనం చూస్తాం. కాబట్టి వారి అందరిని ఎలా వెళ్ళగొట్టాడు? కారణం ఏంటంటే యెహోషువకు దేవుడు తోడై ఉండెను. దేవుడు తోడై ఉండడం ద్వారా మనకు భయం ఉండదనే విషయము యెహోషువ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది ఐదో విషయం. ఇక ఆరో విషయం మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యముల నుంచి 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము గమనించండి. 11వ వచనం. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 11వ వచనం. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రధాన యాజకుడు నజరియా యెహోవా మీకు చెందు సకల విషయములను కనిపెట్టకు మీ మీద ఉన్నాడు. యోధా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారునగు జబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు. దయన వహించుడి మేలు చేటుక యెహో మీతో కూడా ఉండును. కారు విషయం మనం గమనించామంటే మేలు చేటుక యెహోవా మీతో కూడా ఉండును. కనుక దేవుడు తోడైంటే మనకు మేలే జరుగుతుంది. కనుక కాబట్టి ఇది మరి గమనించినప్పుడు 2వ దినవృత్తాంతములు 19వ 11వ దేవుడు మనకు తోడైనప్పుడు మనకు మేలు. కనుక ఆ కీడును కూడా మన దేవుడు మేలుగా మారుస్తాడు, ఆ శాపాన్ని కూడా ఆశ్రదంగా మారుస్తాడు. ఎప్పుడంటే ఆయన మనతో ఉన్నప్పుడు. కనుక దేవుడు మనతో ఉన్నప్పుడు మేలే జరుగుతుంది. అందుకే రోమా 8:28 రాయబడింది, కనుక దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతూ దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అని రాయబడింది. కాబట్టి దేవుడు తోడైండు ద్వారా మన జీవితాల్లో మేలుని పొందేవారు ఉంటాం. ఇది 6వ ప్రాముఖ్యమైన సంగతి. ఇక 7వ దాకా మనం చూస్తాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం జడ్జెస్ చాప్టర్ 6. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము మనం గమనించామంటే 12వ వచనం 12, 13వ వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాద్యుడా,
యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఈ మాట యెహోషువతో గిద్యోన్తో చెప్పబడుతున్నది, యెహోవా నీకు తోడై ఉన్నాడు. కాబట్టి అప్పుడు గిద్యోన్ అంటాడు, దేవుడు మాకు తోడై ఉంటే ఈ పరిస్థితులను మాకు ఎలా సంభవించాయి? కనుక ఐగుప్తును మమ్మల్ని తీసుకొచ్చాడు కదా దేవుడు, కాబట్టి ఆ అద్భుతాలన్నీ ఏమైపోయినాయి? కనుక ఈరోజు మేము దాక్కున్నాం శత్రుల భయానికి భయపడి అని మాట్లాడతాడు 13వ వచనంలో. అప్పుడు 14వ వచనంలో దూత ఏమంటుంది, అంతటి యెహోవా అతనితో తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేత నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా. కనుక ఇప్పుడు నువ్వు శత్రు విజయం సాధించబోతున్నావు, నేను నీకు తోడై ఉన్నాను. 12వ వచనం చెప్పాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవుడు తోడైనడు ద్వారా మనము శత్రువులపై విజయం సాధించే వారు ఉంటాం. విజయవంతమైన జీవితానికి మరి గుర్తు దేవుడు మనకు తోడై ఉండాలి. కాబట్టి ఈ దినం అంతట్లోనేమి, మన జీవ దినములన్నిట్లోనేమి దేవుని యొక్క తోడు మనం కోరుకుంటాం. యెహోవా నువ్వు మాతో ఉండాలి, దేవుని మాతో ఉండాలి, మమ్మల్ని నడిపించాలని ఎవరైతే ఆయన్ని కోరుకుంటారో, ఆయన్ని ఆహ్వానిస్తారో, ఆయన వారితో ఉంటాడు. కాబట్టి మరి ఈ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. కనుక దేవుడు తోడైన ధర కలిగేటువంటి 7 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు మనం చూస్తూ వచ్చాం. మొదట దేవుడు తోడైంటే మనకేం జరుగుతుందంటే ఆశీర్వాదం మనం చూసాము. రెండవదిగా దేవుడు తోడైంటే అన్ని విషయాల్లో కూడా సక్సెస్ఫుల్ లైఫ్ మనం కలిగి ఉంటాం, సఫలత మనం పొందేవారుగా ఉంటాం. మూడవది దేవుడు తోడైంటే దేవుని యొక్క కాపుదలు మనం అనుభవిస్తాం. నాలుగో దేవుడు తోడైంటే మనకి ఏమీ తక్కువ కాదు, కనుక మరి లేమి ఉండదని మనం చూసాం. ఐదవదిగా దేవుడు తోడైండడు ద్వారా భయం ఉండదని చూసాం. ఆరవదిగా దేవుడు తోడైండడు ద్వారా మేలు జరుగుతుందని చూసాం, మేలు చేస్తాడని చూసాం, అన్ని మేలుగా మారుస్తాడని చూసాం. ఏడవదిగా దేవుడు తోడైండడు ద్వారా శత్రువులపై మనం విజయం సాధించే వారిగా ఉంటాం. అలాగూ ఈ దినమంతట్లోనూ మన జీవ దినాలన్నింటిలోనూ దేవుడు మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.